नमस्ते वेलकम टू सुमन टीवी नाटू नाटू इप्पुडु एवरी नोट विन्ना इदे पाट विनिपिस्तोंदी ट्रिपल आर सिनेमालोनी ई पाटने चाला मंदी वाट्सएप स्टेटस लगा कूडा पेट्टेसुकुन्नारु सक्सेस्फुल लिरिसिस्ट चंद्रबोस रचिंचिन ई पाटकु एमएम कीरवाणी संगीतं तोडै इक राहुल सिप्रिगंज अलागे कालभैरव वॉइस तो पाट ओक रेंज लो उंदनि चेप्पुकोवालि इक राम चरण अलागे एनटीआर स्टेप्स गुरिंचि वेरे चेप्पाला दुम्मु दुलिपेसारंते ई पाट तो ट्रिपल आर पै एक्सपेक्टेशन्स इंका पेरिगिपोयायनि चेप्पालि इंत चक्कटी अच्छमैन पल्ले पदालतो मंची पाटनु अंदिंचिन लिरिसिस्ट चंद्रबोस गारु प्रस्तुतं मनतो पाटु लाइव काल लो जॉइन अवुतुन्नारु वारितो माट्लाडि ई पाट संदर्भं एंटि एला रासारु इप्पुडु रासारु एन्नि रोजुल्लो रासारु इवन्नी वारि माटल्लो विनि तेलुसुकुंदां చంద్రబోస్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే గీతాంజలి గారు. చాలా చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. నాకైతే ఏమంటారు ఒక సక్సెస్ఫుల్ రైటర్ అనే దానికని ఇప్పుడు మాకు దుమ్ము దులుపుతున్న రైటర్ అని నేను చెప్తాను సార్. ఖచ్చితంగా మీరు మీ సాహిత్యానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఈ నాటు నాటు పాటతో ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారనే చెప్పుకోవాలి. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ గురించి ఒక మాట మాట్లాడండి. అంటే ఏం చెప్తారు అంటే చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎప్పటిలాగే ప్రతి పాట కష్టపడుతుంటాను, ప్రతి పాటకు ఒక తపస్సు లాగానే భావించి పనిచేస్తుంటాను. ఫలితం కొంచెం గొప్పగా వస్తే కనుక అంతకంటే ఆనందం ఏముంది మనకు. అదే కదా మనకు ఉత్సాహాన్ని, మనకు మళ్ళీ కొత్త శక్తిని మనకు ఇచ్చే ఫలితమే. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. 2020 జనవరి 17వ తేదీ పిలిచారు కేనవాణి గారు నన్ను అల్యూమినియం ఫ్యాక్టరీకి. అక్కడ ట్రిపుల్ ఆర్ ఆఫీస్ ఉంది. 2020 జనవరి 17 పిలిచి సందర్భాన్ని వివరించారు. రాజమండ్రి గారు వివరించారు. ఏమన్నారంటే ఒకటే మాట చెప్తాను, ఇద్దరు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి తెగ మీద ఆడతారు, అది దృష్టిలో పెట్టుకొని మీరు పాట రాయండి. సందర్భం తప్ప ఈ పాటలో ఏముండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఏం లేకుండా, అంటే అదేం చెప్పలేదు. మీకు ఏమనిపిస్తుందో అదే రాయండి. ఎలా మీకు ఎలా అయితే బాగుంటుందో అది రాసేయండి అని చెప్పారు. ఒక మాట మాత్రం చెప్పారంటే అప్పటి భాష, అప్పటి పరిభాష ఉపయోగించండి. ఇప్పటి భాష కాకుండా అప్పటి పరిభాష, ఆ కథా కాలానికి సంబంధించిన భాషను ఉపయోగిస్తే చాలు. ఆ అందులో పాటలో అంశం ఏంటనేది మాత్రం మీ ఇష్టానికి వదిలిస్తున్నాం అని చెప్పారు. 17వ తేదీ జనవరి 2020లో నేను 18-19 రెండు రోజులు కూర్చొని 20వ తేదీ వినిపించాను అది రాజమౌళి గారికి. 20వ తేదీ వినిపించిన పాటే, వాళ్ళకి వినిపించిన పాటే ఇప్పుడు ఈ రోజు మనం ఉంటున్నాం. 2 రోజుల్లో రాశారు కంప్లీట్ గా సాంగ్ అంతా. 2 డేస్ లో కంప్లీట్ చేసేసారు సార్. 2 డేస్ అంటే 2 రోజుల్లో ఈ ఒక మీకు ఎలా అనిపించింది అంటే చెప్పారు కరెక్ట్ మీరు అన్నారు. ఇప్పుడు ఆ తరం లాగా రాయండి అంటే ఇప్పటి జనరేషన్ కాకుండా అప్పట్లో మనం వాడేవి అన్ని ఇక్కడ ఈ పాటలో మాకు అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అప్పటి పదాలే ఏంటంటే ఇప్పుడు అప్పటి కాలానికి సంబంధించిన మాటలు, ఆ తరానికి సంబంధించిన మాటల గురించి ఒక మాట చెప్పారు, ఇలా రాయండి, ఆ భాషను ఉపయోగించండి అని చెప్పడంతో నేను అంటే వాళ్ళు పల్లెటూరు కుర్రాళ్ళు సినిమా రాము భీమి ఇద్దరు కూడా పల్లెటూరు నుంచి వస్తారు కాబట్టి నేను తెలంగాణ పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి వెంటనే పల్లెటూరుతో నేను కలిసిపోయాను. ఆ పల్లెటూరులో వెంటనే కలిసిపోగలను కాబట్టి అలాంటి తత్వం నా శరీరంలో నా హృదయంలో ఉంది కాబట్టి అప్పటి మాటలు ఏమున్నాయని చెప్పి అన్ని గబగబా మనసులో వచ్చేసాయి. పొలం గట్టు, పోట్ల గిత్త, పోలేరమ్మ, పోతరాజు, కిరు సెప్పులు వేసుకుని కర్రసాము చేయడం, మరుసెట్టు నీడలో కుర్ర గుంపు కూడడం, తర్వాత ఎర్రజొన్న రొట్టెలో మిరపతొక్కు కలుపుకోవడం, కీసుపిట్ట కూయడం, గండనకర మోగడం, కాలు సింధులయ్యడం, ఏలు సిటికలయ్యడం, ఒళ్ళు శమట పట్టడం, ఇలాంటివన్నీ కూడా మా అనుభవంలో మేము చూసినవి, మేము కొన్ని సందర్భాల్లో చేసినవి ఇవన్నీ అయి ఉండొచ్చు చిన్నప్పుడు. ఆడడం, పాడడం, సరదాగా ఊరు పొలం గట్లలో అక్కడికి తిరగడం, ఇవన్నీ అనుభవంలో ఆ స్వానుభవం నుంచి వచ్చిన మాటలు, భావాలు, ఆలోచనలే ఈ పాటగా పొందుపరచడం జరిగింది. కాబట్టి కొంచెం వేగంగా అతి వేగంగా రాశాను. ఎందుకంటే ఆ 2 రోజుల్లోనే ఈ పాట 2 రోజులు పట్టలేదు, 2 రోజుల్లో వేరే పల్లవులు కూడా రాశాను. ఈ పాటకు వేరే ప్రత్యామ్నాయాలు కూడా 2 రాశాను. అన్ని కలిపి 2 రోజులు పట్టింది నాకు. మొత్తం 3 పాటలు రాశాను అప్పుడు 2 రోజుల్లో. అందులో ఒకటి వేరే 2 ఉన్నాయి. ఫస్ట్ ఈ వినిపించగానే మీరు అన్న 2 రోజుల్లో వినిపించాను. వినిపించినప్పుడు ఫస్ట్ రాజమౌళి గారి రియాక్షన్ ఏంటండి దీనిపై? ఈ ఇప్పుడు 3 పల్లవుల్లో ఇది పల్లవి ఫస్ట్ వినిపించానండి. ముందు ఇదే వినిపించాను. వినిపించిన తర్వాత ఇంకొక పల్లవి వినిపించాను. వినిపించిన తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఒకసారి ముందు పాడింది మాకు మళ్ళీ పాడండి అంటే మళ్ళీ ఇది ఈ పల్లవి 2 పాడతాను.
ఇది బాగుంది దీని మీద వెళ్ళొచ్చు. ముందు నా పాట పేరు నాటు 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 అనుకున్నాను. కిరవాణి గారు నా పాట పేరు ఎందుకు, నా పాట సూడు అందావు అని కిరవాణి గారు దాన్ని సరిచేశారు, సవరించారు. దాని తర్వాత కిరవాణి గారు అన్ని పంపించారు. ఈ రెండింటి మీద రాపు సంవత్సరం పైగా ఆయన కష్టపడ్డారు. 30 రకాలుగా దాన్ని అన్నారు, 30 రకాలు. నేను శ్రమించింది చాలా తక్కువ, కానీ కీరవాణి గారు చాలా శ్రమించారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా ఆట మీద కూర్చోడం, ఇంకో రకంగా బీట్ మార్చడం, బాణీ మార్చడం, రకరకాలుగా దాని మద్దతు మార్చడం, దాని శైలి మార్చడం, ఇలా 30 రకాలుగా చేశానని నా కీరవాణి గారు ఒకరోజు చెప్పారు. ఏమైంది మన పాట ఎంతవరకు వచ్చిందంటే 30 రకాలుగా చేసిందంటే రాఘమూలి గారు ఇంకా అంటున్నారు. సరే అంటే సమయం కూడా ఉంది, అప్పుడు కోవిడ్ కాబట్టి కొంచెం సమయం చిక్కింది కాబట్టి ఇలా దాదాపు ఈ పాట పూర్తి అవ్వడానికి మధ్య మధ్యలో నేను కూడా కొన్ని మార్పులు చేర్పులు కూర్పులు చేశాను. ఇది కాకుండా కొన్ని విచ్చుకత్తిలాగా వెర్రి నాటు, పచ్చిమిరపలాగా పిచ్చనాటు, గడ్డపారలాగా సెడ్డ నాటు, ఇట్లా ఈ తోకలు కలపడానికి కూడా కొంత సమయం పట్టింది. కలిసినప్పుడల్లా మార్పులు చేర్పులు కూర్పులు అయితే కొన్ని 1 సంవత్సరం పైగా పట్టింది. ప్రధానమైన భాగం దాంట్లో గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు, శవులు సిల్లు పడేలా కీసుపిట్ట కూసినట్టు, ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు, కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు శమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట సూడు నాటు 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 వీర నాటు, నా పాట సూడు నాటు 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 ఊర నాటు. ఒక్కొక్క పదం అయితే నిజంగా ఆ కాలానికి వెళ్ళిపోయినట్టే ఉంది. ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోయారు సార్. అంటే నాకు సంతోషం కలిగించే అంశం ఏంటంటే అండి, పాట విషయంలో అంటే ఇద్దరు కథానాయకులు ఆడతారు తెర మీద, ఇదే సందర్భం. పాటలో ఏం చెప్పాలి అన్నది మాత్రం పూర్తిగా నాకే స్వేచ్ఛనిచ్చారు రాజమౌళి గారు. తీర్మానం మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, మేము ఇలా చెప్పి కొన్ని నియమాలు నిబంధనలు ఏం లేకుండా ఇద్దరు ఆడతారు. ఇద్దరు గొప్పగా నాట్య ప్రజ్ఞ, నాట్య ప్రతిభ కలిగిన కళాకారులే, నటులే. వాళ్ళ నాట్య ప్రజ్ఞను పూర్తిగా వెలికి తీసి ప్రజలందరినీ ప్రేక్షకులందరినీ అలరించే విధంగా చేయాలి. అంటే ఏం రాయాలనేది మీకే వదిలేస్తుంది. ఇద్దరు మాత్రం ఆడతారు, అది నా వైపు నుండి. మీ వైపు నుండి పాటలో ఏం చెప్పాలని మీరు చెప్పండి అనడంతో స్వేచ్ఛతో పాటు కొంచెం బాధ్యత కూడా, కొంచెం భయం కూడా ఉండే. అయినా కూడా నాటు అనే పదాన్ని నేను మనసులో అనుకుని దానికి తగినట్టు ముందంతా రాసుకుని వెళ్ళి వినిపించడంతో చాలా సంతోషం. అంటే 1 సంవత్సరం మాత్రం కొంచెం అటు ఇటు ముసుగులో అటు ఇటుగా దావుడు ముత్తలాగి ఉంటుందా ఉండదా ఏమవుతుందో చివరికి ఏమవుతుందో. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజమండ్రి గారితో పనిచేస్తాను, మగధీర తర్వాత మళ్ళీ ఇదే సినిమా కాబట్టి ఏమవుతుందో చిన్న భయం, చిన్న ఒత్తిడి కూడా ఉండేది. అయినా కూడా జాగ్రత్తగా వాళ్ళు ఎప్పుడు అడిగినా, ఎప్పుడు ఏ మార్పు అడిగినా కూడా 1-4 మార్పులు చేసి ఎలాగైనా ఈ పాట తెర మీద నా ఈ పాట వాళ్ళు ఆడే పాట నాదే అయ్యి ఉండాలన్న ఒక కృత నిశ్చయంతో, ఒక సంకల్పంతో బాగా కష్టపడి ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఎప్పుడు ఏ మార్పు అడిగినా గబగబగబా మళ్ళీ ఆలోచన చెప్పేయడం, వెంటనే అలా దాని మీద పనిచేయడం చేసి ఎలాగైనా ఈ పాట గొప్పగా రావాలి, నా నుంచి జారిపోకూడదు, నాకు వచ్చిన పాట నేనే అందంగా రాయాలన్న ఒక చిన్న, ఎందుకంటే 25 ఏళ్ళు అవుతుందండి సినిమా పరిశ్రమలోకి వచ్చి, కొన్ని వేల పాటలు రాశాను, 868-870 సినిమాలు రాశాను, 3000 పైగా పాటలు రాశాను. అయినా కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాసి వాళ్ళని మెప్పించి ఇది భలే ఉంది అని వాళ్ళకి అనిపించాలని చెప్పేసి నేను బాగా కష్టపడ్డాను. ఎందుకంటే 1 సంవత్సరం పైగా ముందు ఒప్పుకుంటారా లేదా అని భయపడుతూ ఉన్నా ఉంటుందండి. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి చెప్పలేము ఒక్కొక్కసారి మనం అని ఆ భయం అయితే ప్రతి సినిమాకి ఉంటుంది. నాకు ఈ సినిమాకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి వాళ్ళు ఇద్దరు ఆడతారు మన పాట. ఇంకా నాకు వచ్చింది అవకాశం ఖచ్చితంగా దీన్ని ఎలాగా సద్వినియోగపరచుకోవాలి అని ఒక కృత నిశ్చయంతో పనిచేశాను. అది ఈ రోజు సత్ఫలితాన్ని ఇవ్వడం, అందరినీ ఆకట్టుకోవడం, అందరు ఈ పాటను ఆదరించడం, ఇద్దరు పెద్ద కథానాయకుల అభిమానులని అది కన్నుల పండుగగా ఉండడం, ఆ పాట నేను రాయడం, ఈ కాలంలో ఇద్దరు కథానాయకులు నాట్యం చేసింది డ్యాన్స్ చేసింది చాలా తక్కువ సందర్భాల్లో వచ్చింది. లేనే లేదు. ఇప్పుడు మనం దళపతిలో చూసాం, మళ్ళీ
సీతమ్మ వాకట్ల సినిమాల చిత్రాలు చూశాను. కానీ పూర్తి స్థాయి అంటే ఇద్దరు గొప్ప నాట్య కళాకారులు, ఇద్దరు నువ్వా నేనా అని పోటీ పడి చేసే కళాకారులు వాళ్ళు తెర మీద అలా చూస్తుండడం అనేది, ఆ పాట వాళ్ళ నోటి వెంట నా మాట రావడం అనేది నాకు చాలా సంతోషం, సంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే మనం కష్టపడితే ఫలితం తెలుస్తుంది. మనం కష్టపడితే సంగీతం అందించడం కావచ్చు, తర్వాత రాహుల్ సిప్లిగంజ్, అలాగే కాలభైరవ వాళ్ళ స్వరాన్ని అందించడం, పాట మొత్తం విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి సార్? అప్పుడు మీకేమనిపించింది? మీరు ఈ పాటకు 100 సార్లు వినేసి ఉంటారు. పాట మొత్తం విన్న తర్వాత అంటే మొదటి నుండి చూస్తూ వింటూ ఉన్నాం కాబట్టి చివరికి వచ్చేసరికి దాని తాలూకు అనుభూతి కొంచెం మెల్లిగా మొద్దుబారిపోతుంది, ఆ స్పర్శ అంతగా ఉండదు. ముందు విన్నప్పుడు ఉన్నంత గొప్ప అనుభూతి చివరికి వచ్చేసరికి బాగుంది అనిపిస్తుంది తప్ప, నాకు గొప్పగా అనిపించింది మాత్రం తెర మీద చూస్తుంది. వీడియో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు మన పాట ఈ స్థాయిలో ఉందా ఇలా ఉందా అని మాత్రం అప్పుడు చాలా ఆశ్చర్యానందం కలిగింది. అది వినేప్పుడు 100 సార్లు విన్నాం కాబట్టి మళ్ళీ 100వ సారి వినేటప్పుడు కొంచెం అనుభూతి తక్కువగా ఉంటుంది, తక్కువ పాటలో ఉంటుంది. కానీ తెర మీద చూస్తున్నప్పుడు వాళ్ళు నాట్యం చేస్తున్నప్పుడు అసలు వాళ్ళు అంత వేగంగా నాట్యం చేస్తున్నప్పుడు అంత ఒక సమన్వయంతో నాట్యం చేస్తున్నప్పుడు నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది, చాలా నిజంగా చాలా సంతోషంగా. వెయిట్ చేస్తున్నాం సార్ ఆ సినిమా కోసం. మాకు ఇలా కొద్ది కొద్దిగా టీజర్లు, కొద్ది కొద్దిగా లిరికల్ వీడియోలు వదులుతూ ఇంకా దాని మీద ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెంచేస్తూ ఉన్నారు రాజమౌళి గారు. బట్ ఒక రేంజ్ లో ఉంటుందని మాత్రం అర్థం అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటండి ట్రిపుల్ ఆర్ పై? నా ఒపీనియన్ ఏంటంటే చాలా గొప్పగా ఉండబోతుందని మాత్రం, అది వాస్తవం, అభిప్రాయం కాదు, వాస్తవం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు ఎలా ఉండబోతోంది అని. అవునండి, నాకు కూడా చాలా 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 ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాను. తెర మీద పూర్తి పాటను ఎప్పుడు చూస్తాను, ఆ పాట చూస్తున్నప్పుడు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనేది ఊహించుకొని, ముందే ఊహించుకుని చాలా ఊహాలోకాల్లో వెలిగిస్తాను. మొత్తం మీద ఒక మంచి పాటతో మా ముందుకు వచ్చారు. చక్కటి నాటు నాటు అనేటువంటి ఒక మంచి సాంగ్ ని మాకు అందించారు సార్. దీని గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఈ పాటకి సంబంధించి. థ్యాంక్స్ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు చంద్రబోస్ గారు. నమస్తే సార్.